Welcome to Open Talk. This is Ajitha. Assembly-lo ippudu Congress chesina pane appudu TRS chesindi. Ippudu Governor prasangaanni Congress netalu addukunte gatamlo TRS MLA-lu Governor prasangaanni addukovadame kaakunda podium chuttumutti Governor pai mic-lu visiri nirasana vyaktam chesaru. Akkada taagakunda Governor pai kaagithalu visiri nanaracha chesaru. Ilanti ghatanalu prajalu choodadam assembly charitralo kottami kaadu. Prabhutvalu nayakulu maatrame maarutunnaru tappa vari sabha samskruti viluvalu maatram maaradam ledandaniki taajaga punaravrutam avutunna ghatanale nidarshananga nilustunnayi. 50 ella kritame Tarimela Nagireddi assembly-ki sambandhinchi cheppina maatalu ee rojuki nidarshananga nilustunnayi. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ గారు, వారితో పాటు తెలంగాణ జేఏసీ నాయకులు దిలీప్ గారు, ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య గారు మన స్టూడియోలో ఉన్నారు. క్రిషాంక్ గారు చెప్పండి, సరిగ్గా 50 ఏళ్ల క్రితం విప్లవోద్యమ నిర్మాత తరిమేళ నాగిరెడ్డి గారు శాసనసభ నుంచి బయటికి వెళ్తా శాసనసభలోనే శాసనసభ గురించి ఆయన ఒక కామెంట్ చేశారు. చేసి ఆ రోజు అక్కడి నుంచే తుపాకి పట్టుకొని ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. దీంతోటి కాదు ప్రజల సమస్యలు తీరవు అని చెప్పి ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆయన చెప్పింది నిజం అనిపించట్లేదా? అవునండి, అంటే ముమ్మాటికి ఈరోజు యువత చాలామంది చూస్తున్నారు. హరీష్ రావు గారు కూడా అన్నారు వారి ప్రెస్ మీట్లో, అక్కడ పిల్లలు చూస్తున్నారు అని. పిల్లలే కాదు, బయట టీవీలలో కూడా యువత చూస్తున్నారు. నిజంగా కూడా హింసని ఎవరు ప్రోత్సహించరు. కానీ ఈరోజు తెలంగాణ ముఖచిత్రం, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి నిజంగా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే మనం అందరం కలిసి పోరాటం చేసుకొని తెలంగాణ సాధించినామో, గత ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న విధానాలు, రాజకీయాలు, ఆ పరిస్థితులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కావద్దు అని భావించినాం. కానీ అదేవిధంగా దానికంటే ఘోరాతి ఘోరంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి. ఈరోజు నిజంగానే దాడుల గురించి మాట్లాడుకుంటే అసలు భాష ఎట్లా, రాజకీయ నాయకుల మధ్యలో భాష అనేది ఎట్లా నడుస్తున్నది అని మనం చూస్తున్నాం. దీనికి ఎందుకో ఇంకోటి బాధాకరమైన విషయము అజిత గారు, ఫాలోవర్స్ కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నాం కదా యంగ్స్టర్సు, రాజకీయ నాయకులు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటుంటే, బూతులు తిడుతుంటే కూడా అదొక ట్రెండ్ లాగా మారుతుంది, దాన్ని ఇష్టపడుతున్నారు. మరి అవి ప్లీజ్ చేయడానిక ఈరోజు వైలెంట్ యాక్ట్స్ అనేటివి అవుతున్నాయి. ఈరోజు నిజంగానే ఒకవేళ అసెంబ్లీని తమ సమస్యల పరిష్కారం కోసం ఒక ఔన్నత్యమైన స్థలంగా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా చూస్తున్నారేమో. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఫలానా ఫలానా వర్గాలు మాకేమి వస్తున్నాయి, ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా, లేకుంటే నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారా. మనం గతంలో చూసుకుంటే అసెంబ్లీ సెషన్ అనగానే ఏదో ఒక సంఘం, ఏదో ఒక పార్టీ చెలో అసెంబ్లీలు పెడుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈచ్ ఆర్గనైజేషన్కి ఒక కాజ్ అనేది ఉంటుంది. కానీ అదే అసెంబ్లీలో ఈరోజు సమస్యల కంటే ఒక యుద్ధ వాతావరణం నడుస్తుందంటే, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఆ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనికి కారణం ఎవరు చెప్పట్లనేటి రెండు చేతులతోనే అయితే చేస్తారు. తప్పు అనేది ఒకటే వైపు లేదు. ఈరోజు ఒకటి అంటే కొన్ని ఈ సీక్వెన్స్ చూడాలి మనం. స్వామి గౌడ్ గారి మీద దాడి జరిగింది అని మేమైతే అనుకోం. ముమ్మాటికి ఒకవేళ వారికి గాయం జరిగితే మాత్రం అంటే ఒకటి చెప్తాను, ఈరోజు రాజకీయ నాయకులు ఎవరిని నమ్మేటట్టు లేదండి. ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఎవరు సిన్సియర్గా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కొన్నిసార్లు అబద్ధాలు మాట్లాడేసరికి, ఎందుకంటే మనం చూసినాం ఎన్నోసార్లు కూడా ఇన్ని నిధులు ఇచ్చారంటే కేంద్రంలో ఉన్న లేదు మేము ఇన్ని నిధులు ఇచ్చినాం అని చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఉన్నాయి. ఈరోజు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సీజర్స్ వైఫ్ ఇస్ అబౌ సస్పిషన్ అని అంటారు. కానీ ఇక్కడ సీజర్ మీదనే సస్పిషన్ మొదలైంది కదా. ఈరోజు ఏ రాజకీయ నాయకుని నమ్మేటట్లేదు. అంటే ఒక కక్షపూరిత రాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేటివి తెలంగాణలో వస్తున్నాయి. గతంలో రాయలసీమలో చూసినాం, కానీ ఈరోజు తెలంగాణలో అవుతున్నాయి ఇవన్నీ. ఇక్కడ సరే స్వామి గౌడ్ గారి మీద దాడి జరిగితే మాత్రం ఒక ఉద్యమ నాయకునిగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా. కానీ కొందరు ఈరోజు చెప్తున్నారు ఎడమ కన్నుకు దాకితే, అక్కడ వీడియోలో ఫుటేజ్ చూస్తుంటే ఎడమ కన్నుకు దాకితే కుడి కన్నుకు పట్టి ఉంది అని. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ బయటకు పెట్టాడు. కృష్ణ గారు ఏ కన్ను తాగింది అనేది ఇక్కడ ప్రశ్న. హెడ్ ఫోన్ వెళ్ళి తగిల ఇసిరేయడం అని అనేది ప్రశ్న చెప్పండి. ఇంకొకటి అక్కడ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి, ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలన్నీ కూడా అక్కడ ప్రస్తావించాల్సిన వ్యక్తి హెడ్ ఫోన్ ఇసిరితే ఆ ఇసిరడం అనేది తప్ప ఏ కన్నుకు తగిలింది అనేది ఇక్కడ చర్చ. ఈరోజు దానికి అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ అని అంటాం కదా, దానికి ఇదంతా కూడా మూడు ఎందుకు వచ్చింది అంటే, గతంలో ఇది ఎవరు మొదలుపెట్టినరు అనే ఈ సంస్కృతి అసలు ఎక్కడ మొదలవుతుంది అని ఆలోచిస్తే అదే అంతమే లేకుండా పోతున్నది. గతంలో హరీష్ రావు గారు బల్లలెక్కి
మొత్తం ఈరోజు వారు చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు వీధి రౌడీలుగా చేసారు అంటే, మరి మీరు ఆ రోజు కుప్పిగంతులు వేసారు, మరి మీరు సర్కస్ వాళ్ళలాగా చేసారు. ఉద్యమము ఆ రోజు ముఖ్యమే, ఈరోజు రాష్ట్ర నిర్మాణం కూడా ముఖ్యమే. ఈ సంఘటనల్లో నిజంగా కూడా అవసరం అనేది అనవసరం అనేది ఒకటి, ఆ భావన అనేది ఈరోజు చూసుకుంటే వాతావరణం ఎట్లా అయిపోతుంది. గవర్నర్ గారి దగ్గర పోయి కంప్లైంట్లు పెట్టుకునేసరికి గవర్నర్ గారు, మీరు కేసీఆర్ గారి గురించి ఎందుకు చెప్తారు, కేటీఆర్ గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు అని కొందరు దళిత నాయకులు, పెద్ద పెద్ద ఎంపీలు, కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు పోతే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే కదా ఈరోజు గవర్నర్ గారికి, ప్రతిపక్షాలకు ఈరోజు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది వచ్చింది. సో ఇది హెడ్ ఫోన్స్ ఇస్తడమా, పేపర్లు ఇస్తడమా, ఇంకేదన్నా ఇస్తడమా అనేది కాదు. ఈరోజు మనం చర్చించాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతున్నది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు యువతరం రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఇంత వైలెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయా అనేది ఒక భావన నడుస్తున్నాయి ఈరోజు. ఇంకొకటి, ఈరోజు అంటే ఎమ్మెల్యేస్ మధ్యలో కూడా ఇప్పుడు సరే ఇది అయింది కదా, దీన్ని ఖండించే విధంగానో లేకపోతే ఇమీడియట్గా ఇప్పుడు ఏమని అంటున్నారు, వాళ్ళని ఎక్స్పెల్ చేసేస్తాం, వాళ్ళ సభత్వం రద్దు చేస్తాము అని అంటున్నారు. అంటే ఎందుకు ఇట్లాంటి ప్రయత్నము? నిజంగానే ఒకవేళ పద్ధతిగా ఇది చేయాలనుకుంటే ఫస్ట్ అసెంబ్లీలో దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలి. ఎథిక్స్ కమిటీలో తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత ఈ మొత్తం సన్నివేశం ఏదైతే జరిగిందో ఆ చర్చ జరిగిన తర్వాతనే మనం యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ ఇప్పుడే ఇమీడియట్గా సభ్యత్వం రామోదు అంటున్నారు. ఎందుకు ఇంత అంటే కుట్రపూరిత కక్షపూరిత వాతావరణము రాజకీయాలలో? ఇంకొక విషయం అండి, ఈరోజు అసెంబ్లీలో ఇప్పుడు బీఏసీ మీటింగ్లోనే ఈ అంశాలు చర్చకు జరుగుతాయన్నాను. ఇదంతా కూడా మనం గతంలో చూసినాము, హరీష్ రావు గారి ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ రెండింటికి కూడా సేమ్ లింక్ ఏంటిదంటే గవర్నర్ అడ్రస్ అప్పుడే కదా. అప్పుడు వాళ్ళు గవర్నర్ అడ్రస్ని వ్యతిరేకించారు, ఇప్పుడు గవర్నర్ అడ్రస్ విషయంలోనే ఒకటి రైతుల విషయం మీద ఎత్తలేదు, డబుల్ బెడ్రూమ్ గురించి ఎత్తలేదు, మన రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, ఇవన్నీ అంశాల మీద ఎత్తడం జరిగింది. అసహనం అనేది ఎక్కడ వచ్చిందంటే, గతంలో ఒక వేల వరకు వెళ్ళి కూడా అక్కడ నినాదాలు తెలుపుకోవడమో లేకుంటే ప్లకార్డ్స్ పట్టుకోవడమో అవన్నీ కూడా ఉండే. కానీ మార్షల్లు ముంగటకు వచ్చేసి మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మీదకి వచ్చి రెండు విషయాలండి ఈరోజు చాలా తప్పు జరిగింది. సరే ఇప్పుడు వీళ్ళు అంటారు కావచ్చు దాడి చేసిర్రు మీరు తప్పు అని, కానీ సరే ఒకవేళ ఏదైనా తప్పది, ఒక్క నిమిషం, ఈరోజు రాజకీయ సంస్కృతి ఏంది? మీరేమంటున్నారు ఎమ్మెల్యేలు తప్పదాగా వచ్చిర్రు అని మాట్లాడుతున్నారా? మరి బ్రీతనలైజర్ పెట్టండి, బ్రీతనలైజర్ పెడితే ఫస్ట్ ఎవరు దొరుకుతారో అందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే దొరికేటట్టు ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు? ఇంకొక దాడి, ఒకవేళ అక్కడ గాయపడ్డారు స్వామి గౌడ్ గారు, దానికి కులాలకి ఏందండి? ఒక బీసీ నాయకుడి మీద దాడులు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత చిల్లర రాజకీయాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దిగుతుందని మేము ఒకటే అంటే. రైట్, చెప్పండి చెన్నయ్య గారు చెప్పండి. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన పరిణామం చూస్తే కాంగ్రెస్ నాయకులు గతంలో మీరు చేసింది కూడా ఇదే కదా, గవర్నర్ ప్రసంగం సందర్భంగా మీరు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమంటారు? ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షను, ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఆ రోజున ఉద్యమం చేస్తున్న సందర్భంలో, ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తలదించుకునేలాగా ప్రవర్తించినటువంటి ఒక నిండు సభలో, మరి ఒక స్పీకర్ గారిని, బీసీ నాయకుడైనటువంటి ఒక స్పీకర్ గారిని ఇవాళ ఏ విధైతే దాడి చేసిన సందర్భం ఉందో, అది యావత్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడే విధంగా ఇవాళ జరిగిన సంఘటన, మీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇవాళ మేము గవర్నర్ మీద వేసేసినాం, అది అనుకోకుండా. కానీ చెప్పండి చెన్నయ్య గారు, గతంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా గవర్నర్ మీద పేపర్లు ఇసిరేసి ఎక్కడ ఆయన నెడితే ఆయన కింద పడ్డ పరిస్థితి, మైకులు ఇసిరేసే పరిస్థితి, మార్షల్స్ ఆ రోజు వెంటనే జోక్యం చేసుకొని పక్కకి రాకపోతే ఆ రోజు గవర్నర్ గారి పరిస్థితి కూడా ఇదే కదా. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడా అది ఒక తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి బుద్ధి రావాలనే ఒక సంకల్పంతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి గట్టిగా పోరాటం చేసినందువల్లనే ఆ రోజు వాళ్ళ వాణిని వారు నిండు సభలో గట్టిగా వారు వినిపించినందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. అంతే తప్ప
ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరిని అవమానపరిచి ఈరోజు ఈరోజు దేనికి ఆ విధంగా ప్రవర్తించవలసి రావాల్సి వచ్చింది? ఒక నిండు సభలో ఒక గౌరవ ఆ రోజు మీరు దేనికోసం అలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఆ రోజు కూడా మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ ఏం జరిగింది కాదమ్మా, కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష గట్టిగా, ఆ రోజు విద్యార్థులు ఈ ఇక్కడ ఉన్నటువంటి మరి మన కశాంక్ కుమారే సాక్ష్యం. ఆ రోజు ఎందరో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుని ఆ రోజు ఎందరో మంది వీధుల్లోకి వచ్చేసి తెలంగాణ మా తెలంగాణ రాష్ట్రం మాకు రావాలంటే అడ్డుపడుతున్నటువంటి ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుపడుతూ తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్నందువల్ల అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వారి బాధ్యత కాబట్టి దాన్ని గట్టిగా వినిపించాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఈ తెలంగాణ నినాదం పోవాలనే ఉద్దేశంతో గట్టిగా పోవాల్సి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి చెప్పండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అప్పటికే ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు, రోడ్ మ్యాప్ కూడా రెడీ అయిందని చెప్పి ప్రకటించి తర్వాత యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో ఒక అసహనంతో చేశారు. ఇంతకు ముందే హరీష్ రావు గారు కూడా మాట్లాడుతా ఒక రకంగా అంటే భగత్ సింగ్ స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ అసెంబ్లీలో బాంబు వేసిన బ్రిటిష్ పార్లమెంటు మీద బాంబు వేసిన సంఘటనను గుర్తు చేస్తా రాష్ట్ర స్వాతంత్రం కోసం ఆ రోజు మేము అలా చేసాం, ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చేయడంలో ఏంటి అర్థం అని అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అంటారు. దేశం ఏర్పడ్డది అంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, కానీ దాంట్లో మనుషుల పరిస్థితులు కూడా మరి మెరుగుపడాలి కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత ఇంపార్టెంటో అందులో ఇన్ని సెక్షన్స్ ఈరోజు నిర్వీర్యం అయిపోయి గుణాత్మక రాజకీయాల పేరు మీద కుటుంబంలోనే 5-5 పదవులు తీసుకుంటే ఈరోజు మరి ఆ సెక్షన్స్ తరఫున పోట్లాడాల్సిన వారి అంశాలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నదిగా. కేవలము ఆ రోజు గవర్నర్ మీదనే కాదు అజిత గారు, ఎంత ఆసానం అంటే ఆ రోజు సరే ఆయన వ్యతిరేకి కావచ్చు, మనం అందరం కూడా తన అగేన్స్ట్గా పోరాటం చేసినాం. జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన చెంప మీద చెల్లుమని కొట్టి ఆయన మెడ మీద కొట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టింది, మరి దాని గురించి మాట్లాడండి. ఈరోజు కల్చర్ గురించి ఒకవేళ మీరు కాంగ్రెస్ వీధి రౌడీలాగా చేసిందంటే మరి తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ పోరాటం ఎక్కడ చేయాలి? సభలో జరగలేదు కదా, అది మీడియా పాయింట్ లో జరిగింది, అది కూడా ఎమ్మెల్యేలు ఎవరు దాడి చేయలేదు కదా, బయట వ్యక్తులు వచ్చి దాడి చేశారు. బయట వ్యక్తులు కాదు, హరీష్ రావు గారు ఉన్నారు విజువల్స్ లో, హరీష్ రావు గారు కనబడ్డారు, ఇదే హరీష్ రావు గారు వెనుకున్నారు ఆ రోజు. ఈటెల్ రాజేందర్ గారి డ్రైవర్ ఆ రోజు చేశారు, ఆయన అరెస్ట్ కూడా చేశారు. హరీష్ రావు గారు కూడా విజువల్స్ లో ఉన్నారు ఆ రోజు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మేము విద్యార్థులు ఉన్నప్పుడు ఆ రోజు కేవలం వీళ్ళ విద్యార్థి సంఘమే ప్రొవోక్ చేసి నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడులు చేశారు. ఆ రోజు అంతా మేము లైవ్ గా ఉన్నాం, ఎవరు ప్రొవోక్ చేశారు? సభలో జరిగిన దాడికి బయట జరుగుతున్న దాడులకి మీరు పోలిక పెడతారా? దాడులే కావద్దండి అసలు తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి దాడులే జరగవద్దు, అది అర్థం ఎవరు చేద్దాం? మేమా మీరా? అర్థం ఎవరు చేద్దాం? మీ పార్టీ పరంగా మీరు సమర్థించడం చెన్నై గారికి నేను ఒకటే చెప్తున్నా, నేను సమర్థించట్లేదు, నేను క్లియర్ గా చెప్తున్నా మొదలు అయిపోయింది, అది మీరా మేమా? మేము మిమ్మల్ని ఒకటి మీరు దద్దమ్మలు సన్నాసులు అని మొదలు పెట్టిర్రు, మా దగ్గర ఉన్న వాళ్ళు కొందరు కచరా అని పిలుస్తున్నారు మిమ్మల్ని, మీరు కాంగ్రెస్ లోఫర్ల పార్టీ అంటుర్రు, మీరు తాగుబోతుల పార్టీ, ఎందుకు ఇవన్నీ కూడా ఎక్కడ అంతం చేద్దాం? ఇది మనం అందరం దీనికి కారణం. అరే ప్రజలు కొట్టుకోవడం మొదలు పెడతారు, కార్యకర్తలు కొట్టుకోవడం మొదలు పెడతారు, కార్యకర్తలు ఐ మీన్ ఇటువైపు అటువైపు కార్యకర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడో దీనికి అంతం కావాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ చేయాలన్నో లేకుంటే కులాలుగా బీసీల మీద దాడి జరిగింది ఎస్సీల మీద దాడి జరిగింది కాదు, ఇది పొలిటీషియన్స్ మధ్యలో ఈరోజు పొలిటికల్ గేమ్ కోసము ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి ఎక్కడో తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఈరోజు రాజకీయాలని క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరు మొదలు పెడతారు అనేది ఈరోజు అజిత గారు అంటే ప్యూర్లీ మనం ఈ డిబేట్గా అనలైజ్ చేసుకుంటూ ఈరోజు ప్రజలు చూసినా కూడా అవును ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా వైలెన్స్ కానివ్వండి అబ్యూజివ్ లాంగ్వేజ్ కానివ్వండి దీన్ని మనం దయచేసి సపోర్ట్ చేయొద్దు తెలంగాణ రాజకీయాల్లో. అందుకే ఈరోజు క్లియర్గా కూడా ఎటువైపు బయస్ ఉండదు. ఈరోజు సరే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా కాదు, ఎక్కడనో ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కులాల రాజకీయాల పేరు మీదో లేకుంటే బూతుల పేరు మీదో దాడుల పేరు మీదో దీనికి ఒక అంతం పడాల్సిన అవసరం. చిన్నయ్య గారు చెప్పండి, ఈరోజు చట్టసభ అనేది ప్రజలు తమ వాయిస్ వినిపించడానికి లేదా తమకు సంబంధించి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారంటే ఒక డెమోక్రసీకి అసెంబ్లీ లేదా పార్లమెంట్ కానీ చట్టసభ అనేది నిదర్శనం, ప్రజాస్వామ్యానికి నిదర్శనమే, ప్రజాస్వామ్యానికి ఒక సింబలే
చట్టసభలు. అలాంటి చట్టసభల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు రెండు పార్టీ అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం దాడులకి దిగితే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అసలు పాలన అనేది ఉంటుందా? డెమోక్రసీ తీసేయండి, అసలు పరిపాలన అనేది ఉంది అని ప్రజలు అనుకుంటారా? అధికార పార్టీ ఎక్కడ కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు లేవు. మీరు 4 సంవత్సరాలలో ఎక్కడ మీరు ఇవాళ అంత రభస జరుగుతుంది? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేశారు కదా, చేశారు. ఈ రోజు అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళు, ఆ రోజు అధికార పక్షంలో ఉన్నారు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. నిశాంత్ గారు ఒక్క నిమిషము, ఈ రోజు అమ్మ జరిగిన సంఘటనలో మీరు ఒకసారి ఫుటేజ్ తీసుకొని మీరు చూడండి, మా సభ్యులు ఎక్కడ కూడా తల ఎత్తి కూడా చూడలేదు, ఎవ్వరు కూడా నిలబడి కూడా ఆ సంఘటనకే మేము చూడలేదు. మేము ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటండి, మొన్న రేవంత్ రెడ్డి గారు నిర్మల్ పోయి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. మీరు ఒకసారి రికార్డ్ తీసి చూపించండి, రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం ఎట్లా మాట్లాడతారండి? ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు మన మీ హోదాను మీ చూసి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, ఎదుటి వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు మాట్లాడే తీరేంటి? ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అదే తాగుబోతుల విషయంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీ స్థాయి మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం మీరు ఒకసారి చూడండి. ఆయన ఏ ప్రసంగంలో చేసినా ఎంత విధంగా బయట ఏం మాట్లాడినా సభకి బయటకి తేడా లేదంటారా? సభకి సభ వెలుపలకి తేడా లేదా? అంటే మరి ఎందుకు సభలో వీళ్ళందరూ ఎన్నుకొని రావడం? సాధారణ ప్రజలనే సభలో కూర్చోబెట్టండి. ప్రజలమ్మ ఇవాళ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఇవాళ ప్రజలను అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో వీధి గుండాలలాగా రౌడీలలాగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఇవాళ బీసీ ఇవాళ మనం రాజ్యసభ సభ్యులను మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కిషంత్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారమ్మా. ఇవాళ ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టారు. ఇవాళ బీసీలకు 2-3 రాజ్యసభ సీట్లు వస్తే 2 రాజ్యసభ సీట్లు ఇవాళ గొల్ల కుర్మలు, రైట్? ఇవాళ ముదిరాజులు, ఇవాళ ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల చరిత్రలో ఇవాళ గొల్ల కుర్మలు కాదు. సంవత్సరం ముందు పార్టీలోకి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, చెన్నయ్య గారు ఒక్క నిమిషం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆచార్య గారు లైవ్ లో ఉన్నారు. ఆచార్య గారు చెప్పండి, ఈరోజు అసెంబ్లీలో జరిగిన పరిణామం చూస్తే ఏమనిపిస్తోంది? అందరికీ నమస్కారాలు. ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిదిగా భావిస్తున్నాం. ప్రభుత్వము సభను సజావుగా నడిపేందుకు సరైన విధంగా అన్ని పక్షాల అభిప్రాయాలను అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సభను సజావుగా నడిపేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ప్రతిపక్ష పార్టీలు కూడా సమన్వయంతో ఏదైతే జరుగుతున్నటువంటి సభలో హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వం కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా శాసనసభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా వాళ్లకు అవసరమైనటువంటి అంశాలను మాత్రమే తెర మీదకి తెచ్చి ప్రజల సమస్యల మీద ప్రస్తావనలు జరగకుండా అన్ని పార్టీలను కూడా అణగదొక్కే ప్రయత్నం అధికార పార్టీ చేసినటువంటివి అనేక సందర్భాల్లో మనకు స్పష్టంగా కనపడ్డది. ఈ సందర్భంలో ఈరోజు జరిగినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలు బాధపడుతున్నా జరగాల్సినటువంటి తీరు ఈ రకంగా జరగకూడదు జరిగింది.
ఏది ఏమైనా ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ప్రతిపక్ష పాత్రలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా జరిగినటువంటి తీరును కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ప్రధానంగా దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వ్యవహరిస్తున్న తీరు కేంద్రంలో ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేకుండా ఒక నిర్బంధ వ్యవస్థతోటి మాట్లాడినటువంటి విధంగా వ్యవస్థను నడుపుతున్నారు. అదే రాజ్యసభలో పార్లమెంట్లో అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళు అన్ని విధాలుగా వెల్లోకి వెళ్ళి దూసుకెళ్ళి ప్రభుత్వం ఏదైతే సభను సజావుగా నడిపినివ్వకుండా వాళ్ళ ఇష్టారీతిలో నడుపుతున్నారు. అక్కడ ఉద్యమాలు చేస్తామంటున్నారు, అక్కడ సభను జరగకుండా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మాత్రము ప్రతిపక్షాలు ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తకుండా మేము చెప్పింది వినాలే, ఏకపక్షంగా వ్యవహరిస్తాం కాబట్టి మేము చెప్పిందే నడవాలనేటువంటి ఒక ధోరణిలో, ఒక నియంత ధోరణిలో, ఒక నియంత ధోరణి వ్యవహార శైలికి ఈరోజు ఈ రకమైనటువంటి వాతావరణం రావడం జరిగింది అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్. చెప్పండి కృష్ణ గారు. ఒకటి, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి మేము చేస్తున్నాము అని అంటారు. అజిత గారు, మీరు చిన్న ఉన్నప్పటి నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎంతోమంది డీజీపీలు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చదివారు. సో కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. వీళ్ళు చెప్పిన మేము ఈ రోజు పెట్టిన అంశాలు కేజీ టు పీజీ ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ఖచ్చితంగా సభలో లేవనెత్తాల్సిన ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద, అధికార పక్షం ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎంత ఉందో ప్రతిపక్షం మీద అంతకంటే ఎక్కువ ఉంది. అన్నింటినీ మించి ఒక ఎమ్మెల్యే కాదు, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ తమ నియోజకవర్గంలో సమస్యలు కానీ, నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కానీ, నియోజకవర్గ ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగింది మాట్లాడడం కాదు కదా, దాడులు కదా కృష్ణ గారు. ఈ దాడులకు సంబంధించి మీరు ఇష్యూస్కి ఎలా సంబంధం పెడతారు, దానికి కారణాలు ఏంటి? అజిత గారు, ఈరోజు నిజంగానే మీరు ఆలోచించండి, ప్రతిపక్షాలకైనా మీడియాకైనా ప్రజా సంఘాలకైనా నిజంగానే మనము ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఎక్కడ ప్రతిపక్షాలను మాట్లాడినిస్తున్నారు? ధర్నా చౌక్లను ఎత్తివేస్తారు లేదు మాట్లాడడానికి? ఒకసారి మమ్మల్ని పక్కన పెట్టండి, ప్రొఫెసర్ కోదండరాం గారి ఇంటి మీద 3 గంటలకు పోయి దాడులు చేస్తారు. మిలియన్ మార్చ్, తీపి జ్ఞాపకాలు, ఉద్యమ ఘట్టాలు, వాటిని ఈరోజు స్మరించుకోవడానికి సమస్య ఈరోజు అయిపోయింది. మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు కదా, పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నల్గొండలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదా? అది ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. సో ఈరోజు దాడులు జరుగుతున్నాయి, ముమ్మాడికి దాడులు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. మీరు సూచనలు ఇవ్వండి, మంచి సూచనలు ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరచడంలో మీరు మంచి సూచనలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం అని చెప్పి చాలా సార్లు ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పడం జరిగింది. అంతేగాని సపోర్ట్ చేస్తామని అన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ మీరు పెట్టండి. మీరు ఏమని అబద్ధం చెప్పారు 9 నవంబర్ 2017లో? ఏమని చెప్పారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాజిటివ్ గా ఉన్నారు అని చెప్పారు. మరి ఏమైపోయింది? మరి వర్గీకరణ మా గవర్నర్ ప్రసంగిస్తుంటే గవర్నర్ కృష్ణ గారు, ప్రసంగం అనేది ప్రభుత్వాలకు ప్రభుత్వ పాలసీస్ గురించే, దాని మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ప్రొటెస్ట్ తెలిపే విధానం సభలో సభ్యులకి ప్రొటెస్ట్ తెలిపే విధానానికి సంబంధించి కొన్ని ఉన్నాయి కదా గైడ్ లైన్స్. ఈ దాడి చేయడం అనేది ఎక్కడన్నా ఉందా చెప్పండి? ఒకటి, ప్రొటెస్ట్ అనేది రేపటి నుంచి 15 రోజులు నడుస్తుందమ్మా, 27 తారీఖు వరకు అసెంబ్లీ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఈరోజు మీటింగ్లో అంతకుముందు కూడా చెప్పారు అందరితో, ఏమని మీరు ఎన్ని రోజులు పెట్టమంటే మేము ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇవాళ మీరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రొటెస్టులో ఖచ్చితంగా కూడా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, కానీ ఇది ఒక ఫామ్ కాదు. అందులో చట్టసభలో ప్రొటెస్ట్ కి సంబంధించి వాళ్ళ నిరసన తెలపడానికి సంబంధించి ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా? గైడ్ లైన్స్ ఉన్నాయి ఖచ్చితంగా కూడా. ప్లేకార్డ్స్ కానివ్వండి, డిమాన్స్ట్రేషన్ కానివ్వండి, లేకుంటే బ్లాక్ ప్రొటెస్ట్ కానివ్వండి, బ్లాక్ బ్యాండ్స్, బ్లాక్ ఫ్లాగ్స్, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ రోజు అసహనం అనే వాతావరణము ప్రతిపక్షాలను నొక్కివేసినందుకే కదా ఈ రోజు ఈ స్థాయిలో వచ్చింది, తారా స్థాయిలో ఈ రోజు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ రోజు అపోజిషన్ లో ఉన్నా దీనికంటే ఎక్కువ చేసి చూపెట్టేసారు.
ఆల్రెడీ గతంలోనే చూపెట్టారు. ఏంటంటే వాళ్ళు దానికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుని మీద దాడి చేసింది, అది చాలా తప్పండి. అక్కడ బీసీ నాయకుడు లేకుంటే ఇంకేదో కాదు, పూర్తిగా గవర్నర్ మీద ఒక, ఎందుకంటే గవర్నర్ చేస్తున్న బిహేవియర్ ఎట్లున్నది, గవర్నర్కి ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినాయి, మల్లన్న సాగర్ గురించి కంప్లైంట్ వెళ్ళింది, ఫీ రీఎంబర్స్మెంట్ గురించి వెళ్ళింది, ఇన్ని ఇష్యూస్ గురించి గవర్నర్ గురించి వెళ్ళినాయి. గవర్నరు ఈ రోజు ఏ తరహాలో, ఈ రోజు వారి పంతా ఎటువైపు ఉన్నది, పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటి అసహనం ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ టెంపర్స్ అవుట్ అయిపోయినాయి. మార్షల్స్ వచ్చేసారు, వీళ్ళని ప్రొటెస్ట్ చేయనీయకుండా చేశారు, కనీసము ప్లెకార్డు స్లోగన్. ఈరోజు మనం లోక్సభ రాజ్యసభలో చూద్దాము, సెషన్ నడుస్తూనే ఉంది. ఆ వేల్కు ఆపోజిట్గా సమైక్యాంధ్రవాదులు ఎవరైతే గతంలో చేసారో, ప్లేకార్డ్స్ ఎట్లా పట్టుకున్నారో అదే విధంగా ఈరోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ పట్టుకుంటున్నారు కదా ప్లేకార్డ్స్ అందరూ. అక్కడంతా పీస్ఫుల్గా జరుగుతుంటే మరి ఇక్కడ మీకు ఎందుకు లేదు? అసలు ప్రొటెస్ట్ చేసుకునే ఇస్తున్నారా మీరు ఈరోజు? అసెంబ్లీలో కానివ్వండి, బయట కూడా కానివ్వండి, ఎక్కడ ప్రొటెస్టే చేయనిస్తలేరు కదా. ఆ ప్రొటెస్ట్కి మీరు ఈరోజు ఏమని చెప్తున్నారు? అసలు దాడి కూడా క్లియర్గా ఈరోజు చాలామంది నాయకులు చెప్తున్నారు. మీరు మొత్తం ఫుటేజ్ బయట పెట్టండి, ఫుటేజ్ బయట పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏం యాక్షన్ తీసుకుంటారో చూడండి. కానీ అసలు అటాకే కాకుండా ఇక మాట్లాడుకోవాలనుకుంటే హెడ్ ఫోన్స్తో ఎంత దాడి జరుగుతుందో, ఎంత దెబ్బ తాకుతుందో అదేమో తెలియదు. కానీ ఈరోజు దానికి ఈరోజు మొత్తం ఒక సినీ పక్కిలాగా డ్రామా చేస్తే ఈరోజు కరెక్ట్ కాదండి. రైట్, ఆ స్థాయిలో ఉన్న నాయకులు నిజంగా సీరియస్గా సిన్సియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు సభలో హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హుందాతనాన్ని పాలక పక్షం ప్రతిపక్షాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు ఆ రకంగా లేదు. మనం చూస్తున్నాం ప్రభుత్వం వైఖరి ఆ రకంగా లేదు. అనేక సందర్భాలలో ప్రజా ఉద్యమాలను అణచివేసే దిశలో ఏ రకంగా జరుగుతుందో మనం స్పష్టంగా చూస్తున్నాం. రాజకీయ పార్టీలు ఏనాడు కూడా 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రికి సవివరంగా చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఏ సమస్య వచ్చినా, ప్రజల సమస్య వచ్చినా, ప్రజలు కానీ, పాలకులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్టీల ప్రతినిధులు కానీ, కుల సంఘాల పెద్దలు కానీ, లేకపోతే రైతు సంఘాల నాయకులు కానీ కలిసి సమస్యని ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితులు లేవు. ఇక్కడ శాసనసభలో ప్రస్తావించే అవకాశాలు కూడా లేవు. ఏకంగా ఊకుమ్మడిగా దాడి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక సందర్భాలలో. కాబట్టి ఈ సభని ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వము దాన్ని దారి తప్పి గాడి తప్పి ఇలా ప్రతిపక్షాల మీద ప్రభుత్వం దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షం కూడా ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా కూడా మనం సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా బాధ కలిగించేటువంటి అంశంగానే ఉన్నది. కానీ ఇదంతా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఇలా జరిగిందనేటువంటి భావన మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, చెప్పండి. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, బీసీలకు ఇస్తున్నటువంటి రాయితీలు కానివ్వండి, బీసీలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని చూసి ఈ రాష్ట్రంలో దళితులు కానీ బీసీలు కానీ అంత ఏకమై ఇవాళ కేసీఆర్ గతంలో జరిగిన దాడికి సంబంధించి, ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించి తేడాకి మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు, దాన్ని ఒకసారి చూద్దాం. ఉద్యమ సమయంలో ఎస్, మేము గొడవ చేసింది నిజమే, కాదని మేము అనట్లేదు. కానీ ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులకు ఈ రోజుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ రోజేమో తెలంగాణ వాణిని అసెంబ్లీలో వినిపించే అవకాశం లేదు, మాట్లాడడానికి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు, తెలంగాణ ఘోషనో బాధనో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పరాయి పాలనలో నడిచినటువంటి సభ ఆనాటి సభ కాబట్టి మేము ఆ రోజు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినాం. దానికి మేము గర్వంగా కూడా చెప్తాం, ఎస్ పట్టాడు ఆ రోజు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ మీద ఉగ్రవాదులు కూడా దాడి చేసింది, అవునా కాదా? మా పోరాటం ఏమో ఆ రోజు మేము చేసింది భగత్ సింగ్ లాంటి పోరాటం, మీ పోరాటం ఏమో ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితిలో మీ పోరాటం ఉన్నది. మీకు మాకున్న తేడా ఏంటంటే దేశభక్తికి దేశ ద్రోహానికి ఉన్నంత తేడా ఉన్నది మీకు మాకు. మేమేమో ఈ ప్రాంత ప్రజల కోసం మేము పోరాటం చేసినాం. రూ బైసా రైట్ కృష్ణ గారు, దేశభక్తికి దేశ ద్రోహానికి మధ్య ఉన్న తేడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇసిరేసిన హెడ్ ఫోన్స్ ఇసిరేయడానికి, గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన దానికి తేడా. చూడండి, అటు హరీష్ రావు గారు ఒక్కరన్నా హుందాగా మాట్లాడతారు అనుకుంటే దేశ ద్రోహులు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదానికి ఒక ఉగ్రవాదానికి మధ్యలో ఈరోజు
ప్రజల కోసమే కదా అక్కడ మాట్లాడేది, రైతుల సమస్య మాట్లాడాలి, డబుల్ బెడ్రూమ్ అనాలి. ఇప్పుడు ఒకటి, దుర్గం చెన్నయ్య గారు ఏ విధంగా వాళ్ళ నియోజకవర్గం నుంచి ఎంపికైనరో, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా సంపత్ గారైనా వాళ్ళ ప్రజల గురించి వాళ్ళే కదా అక్కడ ఎన్నికైనారు. వాళ్ళకు కూడా మీకు ఒక్కరికే కాదు కదా ఇష్యూస్, కేసీఆర్ గారు గజ్వేల్ ఒకటే కాదు కదా ఇష్యూ, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి ఉంది అజిత గారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్యూస్ అంత తీవ్ర స్థాయిలో మాట్లాడతారు, కానీ దేశద్రోహులు అనడం ఇది ప్రొవోకేటివ్ కాదా? ఈ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళకి ఉగ్రవాదులకి మధ్య ఉండే డిఫరెన్స్ మేము చేసిన దాడికి మీరు చేసిన దాడికి మధ్యలో ఉంది అని హరీష్ రావు గారు అంటే, అందుకే చెప్పాను కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అని అంటున్నారు కదా, మరి రాష్ట్రం ఏర్పాటులో లేని వాళ్ళు ఎందరో ఈ రోజు మంత్రి పదవులుగా ఉన్నారు. ఈ రోజు పోరాటం చేసిర్రు అంటే అది పార్లమెంట్ లో పాస్ అవడంలో కూడా కాంగ్రెస్ కూడా ఉన్నది వాల్యూ. అంతేకాకుండా ఈ రోజు ప్రజలకు కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లాభం అవుతుందా లేదా అనేది ఇంకా ముఖ్యం. అసలైన రెస్పాన్సిబిలిటీ అప్పుడు ఉంటుంది అజిత గారు, ఆ రెస్పాన్సిబిలిటీని ఈ రోజు పక్కన పట్టిస్తున్నారు. దానికంటే ఘోరమైన పరిస్థితి ఈ రోజు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సీమాంధ్ర పాలనలో మాట్లాడలేని పరిస్థితి, ఈ రోజు దానికంటే ఘోరంగా పరాయోళనైనా కొట్లాడిన ఆ రోజు సీమాంధ్ర పోలీసు వాళ్ళు కొట్టినా కూడా ఎదిరించినాము. ఈ రోజు సొంత పోలీసు కొడుతుంటే బాధపడుతున్నాము, వీళ్ళ కోసమా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదని. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు సాగరారం కోసం బయటకు వచ్చారు, మిలియన్ మార్చ్ కోసం ట్యాంక్ బండ్కి వచ్చారు, కానీ ఈ రోజు హాస్టల్ బయటకు రానిలేని పరిస్థితి. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వ్యక్తి వాళ్ళ ఇంటి రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేని పరిస్థితి ఈ రోజు. దానికంటే ఘోరంగా ఉన్నది, అది ఇంకెక్కువ సిగ్గుచేటు. ఎవరికోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఎస్సీల కోసం పనిచేస్తున్నారు, ఎస్టీల కోసం పనిచేస్తున్నారు, బీసీల కోసం పనిచేస్తున్నారు. ఎందుకోసం? ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళకు పెన్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు నెట్ లో చూడండి, ఇవాళ ఎవరికోసం మీ ఉద్యమాలు, ఎవరికోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెన్నై గారు, ఆచార్య గారు ఒక్క సెకండ్ అండి, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనను ఎలా తీసుకుంటారు? అసెంబ్లీలో జరిగిన సంఘటన చూడలేదు, నేను ఊర్లో ఉన్నా కాబట్టి. కానీ గతంలో ఒకటి రెండు సంఘటనల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి మీరు ఎలా తీసుకుంటున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు స్వామి గౌడ్ గారి మీద హెడ్ ఫోన్స్ విసరడము, ఆయనకి గాయం అవడము, వీటన్నిటిని మీరు ఎలా తీసుకుంటున్నారు? అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద గత తెలంగాణ ఉద్యమం సందర్భం నుంచి కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పక్షం కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరం కూడా చాలా మటుకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళము గవర్నర్ ప్రసంగాల మీద తెలంగాణ అంశం మీదప్పుడు ఇంతకంటే తీవ్రమైనటువంటి నిరసనలు దాడులు కూడా జరిగినాయి. కానీ ఆ రోజు ఇవన్నీ కూడా బయటికి రాలేదు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోకుండా దాన్ని బర్నింగ్ ఇష్యూ కాబట్టి దాన్ని సపరేట్ చేసి కామ్ గా చేయడం జరిగింది అప్పుడు కిరణ్ కుమార్ ఇచ్చినప్పుడు. రెండోది ఈ రోజు జరిగిందంటే, ఈ రోజు తెలంగాణ ఈరోజు అవాస్తవాలు గవర్నర్ గారితో మాట్లాడిస్తున్నారు అన్నప్పుడు, మాట్లాడేది గవర్నర్ కాబట్టి నేచురల్ గా గవర్నర్ మీదనే విమర్శ వస్తుంది తప్పదు అని ప్రభుత్వం రాపిచ్చింది ఆడ చదువుతారు ఆయన కాబట్టి డెఫినెట్ గా విమర్శ వస్తుంది. కానీ ఆ దాడి సందర్భంగా స్పీకర్ గారికి కానీ మన లెజిస్లేచర్ కౌన్సిల్ స్పీకర్ గారికి కానీ తగడం అనేది వాంఛనీయం కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు కాబట్టి మనం అటువంటి చర్యలు తీసుకునేటప్పుడు నిజంగా తెలిపే విధంగా తీవ్రతతో తెలుపొచ్చు. చేసేది గవర్నమెంట్ గవర్నర్ మీద మరి అటువంటివి చదవకుండా గవర్నర్ ఉండేటువంటిది రాజ్యాంగంలో ఉండితే బాగుండేది. వాళ్ళు ఏం రాసిస్తే అదే చదవాలి కాబట్టి అదే చదువుతారు ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి దాని ఎందుకంటే ఇంకో రకంగా తీవ్రంగా తీసుకపోతే బాగుండేదని ఒక లెజిస్లేటర్ గా నా వ్యక్తిగత అభిప్రాయం గత లెజిస్లేటర్ గా. కానీ దయాకర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో అప్పటికంటే ఇప్పుడు ఇంకా నిర్బంధం ఎక్కువ ఉంది, కనీసం ప్రతిపక్షాలకి మైక్ ఇవ్వట్లేదు. దాంట్లో అనుమానం ఏం లేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. తన తప్పు పెట్టుకోవడానికి కేసీఆర్ గారు ఇంకో వాయిస్ వినకూడదు, ఎందుకంటే అటువంటి వాయిస్ తోనే వాళ్ళు బయటకు వచ్చినారు. ఒక దళితులు ముఖ్యమంత్రి చేస్తాను అసెంబ్లీలో చెప్పడం, బయట చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. చేసినవి ఏవి కూడా ఆయన నిర్వర్తించలేదు. వేరే ఓటు ఇచ్చేది వంద తమ సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం చేస్తుండొచ్చు, కానీ జనం ప్రయోజనాల కోసం బడ్జెట్ అనుసరించి కానీ మన యొక్క ఇన్కమ్ అనుసరించి కానీ చేసేటువంటి విధానంలో
లోపభూషితం ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాయిస్ లేకుండా చేసే ప్రయత్నం, ఉన్నటువంటి వాయిస్ ఉన్న కూడా ఇంకా నొక్కేటువంటి ప్రయత్నం చేసేది జరుగుతూ ఉందనేది వాస్తవం. ఆ రోజు మిలియన్ మార్క్ ఎందుకు చేశాం, కొలువుల కొట్లాడా, నీళ్ల కొట్లాడా, కరెంటు కొట్లాడా, ఇవన్నీ వ్యర్థ చేశాం. ఇవాళ ఆ రోజు చెప్పిన దళిత ముఖ్యమంత్రి కాలేదు, దానికోసం కొట్లాడాలి. ఆ రోజు చెప్పిన 2 లక్షల చిల్లర ఉద్యోగాలు వస్తాయి మనం విడిపోతే అన్నది అబద్ధమైనది, దానికోసం కొట్లాడాలి. ఇప్పటికీ ఆ ఉద్యోగాలు 15-20 వేల తప్ప ఎక్కువ చేయలేకపోయినందుకు దానికోసం కొట్లాడాల్సిందే కదా, వాయిస్ పెంచాల్సిందే కదా. ఆ రోజు ఆ ఉద్యోగులు విద్యార్థులు ఆవేదన పొందమే తెలంగాణ రావడం జరిగింది. ఆ రోజు మిలియన్ మార్చ్ కానీ ఇవన్నీ కోలరామ్ గారి అధ్వర్యంలో చేశారు కాబట్టి రావడం జరిగింది. దానికి అన్ని పార్టీలు ఆ రోజు సహకరించాయి. ఇవాళ అన్ని నిర్బంధాలకు తెలిసేది అవసరం ఏముంది, ప్రభుత్వం సక్రమంగా చేస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటే ఎవరు మిలియన్ మార్చికి రారు కదా. దయాకర్ రెడ్డి గారు ఆ రోజు జరిగిన సంఘటన ఒక దేశభక్తికి, దేశభక్తితో ఒక స్వాతంత్ర ఆకాంక్షతో జరిగిన సంఘటన, ఈ రోజు జరిగిన సంఘటన ఒక దేశ ద్రోహానికి, అదేవిధంగా ఉగ్రవాది చేసే సంఘటన లాగా ఉంది అని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం క్రమంలో క్రెడిట్ రావాలని ఇదే హరీష్ రావు గారు కుర్చీ గుంజింది, రేవంత్ రెడ్డి కూర్చుంది, వాళ్ళ పక్కన నుండి నిలబడింది, ఇవన్నీ కూడా వాస్తవం. కానీ ఇలా అవి నెరవేరలేదు కాబట్టి అంతకు ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది. మన తెలంగాణ వచ్చేదాకా ఒక ఆకాంక్ష ఉండింది సింగలేం, మన తెలంగాణ వచ్చిందంటే ఆ యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు అనేటువంటి ఆవేదన ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. దానిని కట్టిపుచ్చుకోవడానికి ఎవరు మాట్లాడకుండానో, లేకుంటే తాయిలాలు పడేసి ప్రభుత్వం తాయిలాలు పడేస్తేనో అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా అనేది ఇవాళ బాధ్యతలు ప్రతిపక్షం చెప్పదలుచుకోవాలి. చెప్పనివ్వండి, మిలియన్ మార్చ్ కాకుండా ఇంకో మార్చ్ కానివ్వండి, దాని తప్పేముంది? నిరసన తెలియజేయడానికి తప్పేమన్నా ఉందా? అంటే అప్పటి వరకు మాత్రమే ట్యాంక్ బండ్ ఉంటది, ఇందిరా పార్క్ ఉంటుంది, ఆ తర్వాత ఇందిరా పార్క్ ఇద్దరు ట్యాంక్ బండ్ వచ్చినట్టు ఆఖరి విధిస్తారా? నిరసన తెలుపుకోనివ్వండి, నిరసనలో ఏదైనా తప్పు జరగకుండా అన్న బాధ్యత గవర్నమెంట్ చూడాలా. రైట్, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో వచ్చినందుకు. చెప్పండి చెన్నయ్య గారు, ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో ఆ రోజు జరిగింది. ఈరోజు మేము అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం లేదన్న ఆవేదన ఈరోజు ఉంది అని అనేది అటు కృషాం గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు మాట్లాడిన దయాకర్ రెడ్డి గారు కానీ వీరంతా అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఒకటే అమ్మా, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఉద్యమ కాలంలో ఎవరో నిరస, ఇప్పుడు ఈ ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో చెప్తే వినడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చిన మనిషి కాదు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఉద్యమకాలంలో గోండుగూడాలు, లంబడి తండాలు, ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ఉద్యమంలో మమేకమై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి పూర్తి అవగాహన ఉన్న ఉద్యమ నేత ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ సమస్యలను ఏదైతే పరిష్కరిస్తే బంగారు తెలంగాణ అవుతుందనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, ఒకవైపు సాగునీరు కావాలి రైతులకు, 87% ఉన్నారమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు, 87% ఉన్నారు. ఈ 87% ఉన్నటువంటి రైతులను ఏ విధంగా బాగు చేయాలి, వారి ఆర్థికంగా వారిని ఏ విధంగా పైకి లేపాలనే ఒక సంకల్పంతో వల్ల ఒకవైపు ప్రాజెక్టులను కానీ, ఒకవైపు సాగునీరు, ఒకవైపు పెట్టుబడి, ఒకవైపు గిట్టుబాటు ధర మూడు కల్పించినట్టయితే రైతు సుఖంగా ఉంటాడని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన చేసి ఒకవైపు ప్రాజెక్టులు కడుతున్నారు, ఒకవైపు కాకతీయ మిషన్ కింద చర్యలు తోడిస్తున్నారు. ఒక్క నిమిషం అమ్మ, ఒకవైపు రేపు రాబోయే కాలంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేని విధంగా రాబోయే కాలంలో ఇవాళ పెట్టుబడి కూడా ఎకరానికి 4,000 చొప్పున, మొదటి పంటకు 4,000, రెండో పంటకు 4,000. చిన్నయ్య గారు, ఇంత మంచి కార్యక్రమాలు మీరు చేస్తా ఉంటే, ఇంత అభివృద్ధి రాష్ట్రంలో చేస్తా ఉంటే ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎందుకు భయం? లేదా ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా ఒక వర్గం వచ్చి ధర్నా చౌక్ లో మా సమస్య వినిపిస్తాం, ఎందుకంటే అసెంబ్లీలో మనం అంతా చూసాం, అసెంబ్లీ జరుగుతున్న అన్ని రోజులు ధర్నా చౌక్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ డిమాండ్స్ కోసం అక్కడ వచ్చి చేసిన సంఘటనే చూసాం. ఈ రోజు అవన్నీ ఎందుకు జరగనియట్లేదు? నిజంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రశ్న వినడానికే మీకు అంత భయం ఎందుకు? ప్రతిపక్షాలు వాళ్ళ మేమున్నాము అని ప్రజలకు చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప, ప్రజలకు రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప, వాళ్ళ భూమి కదిలిపోతున్నది. రాబోయే కాలంలో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శ్మశానమైపోతామనే ఒక భావనలో వచ్చేసి
వాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవి అంతకంటే ఎక్కువ. ఇక కళ్యాణ లక్ష్మి ఎవరు అడిగిందమ్మా? ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మహిళ పోయి కళ్యాణ లక్ష్మి కావాలని అడిగిందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల గురించి తెలిసిన వాడుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పేదింటి పిల్ల ఏ కులమైనా పర్వాలేదు, ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఏ కులమైనా పర్వాలేదు, పేది ఇంట్లో శుభకార్యం జరిగి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి కింద 75,000 రూపాయలు పంపించే ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. ఇవాళ అంతెందుకమ్మా? ఇవాళ పేద ప్రజలు ఇవాళ డెలివరీ టైంలో గర్భవతి స్త్రీలు ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులలో పోయి 1,000 రూపాయలు ఖర్చు పెట్టలేక ఇవాళ ఎందరో మంది మహిళలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవాళ అమ్మ ఒడి పేరు మీద కేసీఆర్ కిట్టు మీద ఇవాళ మహిళలకు ఇవాళ డెలివరీ కింద మంచి డెలివరీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కిట్లో చూస్తామ్మా, ఆ కిట్టు ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే మీ పాప మీ మనవడికి లేకపోతే ఇక మా కృష్ణంత అన్న కొడుకు ఏ నూనె అయితే పెడుతున్నామో ఏ సబ్బు అయితే పెడుతున్నామో అదే సబ్బుని వాళ్ళ పేద మహిళలు వాళ్ళ పిల్లలు పెట్టడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పంపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు. రైట్ రైట్ చెన్నై గారు, ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు ఈరోజు అభివృద్ధి ఇంత బాగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏదో ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు అని అనేది ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటా ఉన్నారు. మనం ఇంతకుముందు మీరు హరీష్ రావు గారు విజువల్స్ చూపించినప్పుడు దాని మీద మేము మాట్లాడలేదు. చెప్పండి. వారు మాట్లాడినటువంటి తీరు, వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, ఏదైతే వారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన సందర్భం ఏదైతే ఉందో అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దేశద్రోహులకు దేశభక్తులకు పోలిక అంటున్నారు. మా వీళ్ళు రాజ్యసభల పార్లమెంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి దేశద్రోహం కింద వీళ్ళు భావిస్తారా చెప్పమనండి. ఇలా ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారో చెప్పే అవకాశాలు ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మనం పక్కలున్నటువంటి మహారాష్ట్రలో బొంబాయిలో ఒక పక్క శాసనసభ జరుగుతున్నది, బొంబాయి పట్టణానికి 50,000 మంది రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తే ప్రభుత్వం వాళ్ళకు ఆటంకం కలిగించకుండా వాళ్ళ యొక్క శాంతియుత పాదయాత్రకు సహకరించాలని ప్రభుత్వం తెలిపింది. 50,000 మంది వస్తే కూడా బొంబాయి మనకంటే ఎక్కువ రద్దీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము 50 మందిని కూడా హైదరాబాద్ రాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయనీయకుండా ప్రజల గొంతుకను తొక్కుకుంటూ ఇలా ఏదో చేసినామంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు దళితులకు చేసినామంటున్నారు కదా, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద ఉన్నటువంటి వాళ్లకు కార్పొరేషన్ కింద లేకపోతే అయితే ఫెడరేషన్ల కింద ఉన్నటువంటి ఖర్చు పెట్టి ఆచార్య గారు ఒక్క నిమిషం కృషాంగ్ గారు ఒక్క నిమిషం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన సంఘటనను ఎలా మీరు తీసుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మీరు అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశారు, శాసనసభాపక్ష నాయకుడిగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చేశారు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెడ్ ఫోన్ విసరడము, స్వామి గౌడ్ గారికి గాయం అవ్వడము, గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇలాంటి సంఘటనను మీరు ఎలా తీసుకుంటున్నారు? శాంతియుతంగా చర్చల ద్వారా సామరస్యంగా జరగాలి, అసెంబ్లీ ఇంకా తనక జరగాలి. కానీ ఇలాంటి డిసిషన్ కూడాను తర్వాత ఈ చేతిలో పేపర్లు ఉంటే లేకుంటే మన ఇయర్ ఫోన్స్ అవి ఉంటే ఇవన్నీ ఇసిరేసి దెబ్బ కొలిసించడం అనేది మంచి సంప్రదాయం కాదు. అయితే వీళ్ళేంటంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఇచ్చలేదు అంటారు, వాళ్ళు అప్పుడు ఇచ్చినప్పుడు తప్పే, వీళ్ళు ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా తప్పే. ఎందుకంటే అసెంబ్లీ గౌరవానికి దిగజారుస్తున్నారు. ఒకనాడు గౌతులక్ అన్న, ముసరపల్లి సుందరయ్య, లేకపోతే మన మూర్లు రామకృష్ణరావు ఇట్లాంటి మహనీయులంతా అసెంబ్లీ ఉన్నారు, ఓంకార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా అసభ్యకరమైన లేకుంటే చట్ట విరుద్ధమైన హింసాత్మకమైన సంఘటన అవకాశమే లేదు. అందుకనే ఇవాళ ఉండతనంగా జరగాల్సినటువంటి సభలు ఈ ఇవాళ ఈ పలపల అక్కడ చూపించుకున్నారు, ఫిజికల్ గా చూపించుకునేది మెంటల్ గా చూపించాలా, తప్పులొప్పులు కానీ వెంకటరెడ్డి గారు ప్రతిపక్షాలకు ఇక్కడ సమస్యలు ప్రస్తావించే అవకాశం లేదు, కనీసం మా వాయిస్ వినిపించే పరిస్థితి లేదు అసెంబ్లీలో, అలాంటి సమయంలోనే ఈ సంఘటన జరిగింది అనేది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు ఎట్లుంటదంటే అసెంబ్లీ 30 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు
చేసుకున్నారు. అంటే నేను నా దృష్టిలో అయితే సిపిఐ దృష్టిలో ఇది ఫిరాయింపుల సభనే. ఎందుకంటే వాళ్ళను స్పీకర్ దగ్గర పెండింగ్ లో పెడతారు, తేల్చారు. అసలు వాళ్ళు వేరే పార్టీ గెలిచారు, ఇది ఎట్లా చేసుకుంటారు, చేసుకుంటే తప్పు, చేసుకున్న తర్వాత కూడా ఆమోదించారు, పెండింగ్ లో పెడతారు. అందుకనే ఇవాళ ఈ సభలే ఒక ఉన్నతనం కోల్పోయినటువంటి సభలు, దౌర పరిస్థితులు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంది. చట్ట విరుద్ధమైన పద్ధతిలోనే ఈ సభ జరుగుతుంది, చట్టాలను ఉల్లంఘిస్తారు వీళ్ళు పాలకులే. కాబట్టి ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలు చేపట్టడం కాకుండా ఒక చట్ట పద్ధతులు చట్ట పరిధిలోనే చట్టం ద్వారానే ప్రజల్ని చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలు చేయాలి. రైట్, థ్యాంక్ యూ. చాడా వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. కృషాంక్ గారు, వీరు చెప్పేది ఇక్కడ క్లియర్గా కూడా మేము అమలు పరిచినాము, ఎందుకు అవసరం ఏముంది, అవసరమే లేదు అని చెప్తున్నారు కదా, అది చాలా తప్పది. ఆ యాటిట్యూడే తప్పు. సరే, అవసరం అనేది ప్రతిపక్షాల అవసరం కాదు ఇక్కడ, అవసరం అనేది ఆర్మూరు ఎర్రజొన్న రైతుల అవసరం, అవసరం అనేది ఖమ్మం మిర్చి రైతుల అవసరం. అయిత గారు ఇవి మేము మాట్లాడట్లేదు, ఫస్ట్ మీ ఛానలే చూపెట్టింది. మొన్న ఖమ్మం రైతులది కానివ్వండి, మళ్ళా సెకండ్ టైం మొన్న ఖమ్మం రైతులది, ఈవెన్ ఎర్రజొన్న రైతులది, ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. దీన్ని మీరు ఎందుకు ఈరోజు ఒప్పుకోవడానికి సిద్ధం కాలేదు? ఇది ఎవరన్నా మాట్లాడడానికి వస్తే, మీరు సరూర్ నగర్ పంపిస్తున్నారు కదా, ఒకటే. మరి ముఖ్యమంత్రి గారు బేగంపేటలో బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు కదా, మరి బయట అక్కడ కూడా ట్రాఫిక్తో ఇబ్బందులు అవుతున్నదిగా, ముఖ్యమంత్రి గారు కూడా సరూర్ నగర్లోనే పెట్టుకోవాలి. మరి ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము, అట్లా అని అసెంబ్లీ వాతావరణాన్ని బయటి వాతావరణాన్ని మేము ఒకటి చేస్తలేము, కానీ ఈరోజు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇట్లా చేస్తున్నారు. వాయిసెస్ ని ఈరోజు ఎత్తనిస్తలేరు, ప్రజాస్వామ్యం అనేది నిర్వీర్యం అయిపోతున్నది. కేవలం రైతుల సమస్యలే కాదు ఇవి, ఈ ఎర్రజొన్న మిర్చి రైతులదే కాదు, ఈరోజు మీరు చెప్తున్న డబ్బులది కూడా. ఒకటి, ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ మార్చ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ అన్నారు, తర్వాత మే అన్నారు. మరి రేపు 150 కోట్ల అప్పేదైతే చేస్తున్నారో ఆ భారం కూడా ప్రజల మీద పడుతుంది కదా. మీరు అంతేకాదు, రుణమాఫీల గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు రైతు ఆత్మహత్యలది మనం సెకండ్ ర్యాంకులో ఉన్నాం. రైతుల పాస్బుక్లు ఎక్కడున్నాయి అజిత గారు? ఇంకా బ్యాంకులలో ఉన్నాయి. మీరు అసలు కట్టడా పాస్బుక్లు తీసుకొని పోండి అని చెప్తున్నారు. ఇవన్నీ అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరేం చెప్తున్నారు, అయిపోయింది, ఎన్నికల ప్రణాళిక అయిపోయిందని మీరు డప్ప కొట్టుకుంటూ ఉంటే అది కరెక్ట్గా. దాన్ని మాట్లాడడానికి ప్రజలు ఈరోజు ఒకటి మేము ఎత్తే, ఇంకొకటి మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము అని అంటున్నాం కదా, మీరు ఎత్తి చూపెట్టండి, మా ముఖ్యమంత్రి గారు వింటున్నారు మీ మాటలు అని అంటే అసలు చర్చ ఎప్పుడన్నా లేపిర్రా ఇవన్నీ అంశాల మీద? జియో 1-2-3 తెచ్చినప్పుడు ఏమన్నా చర్చ చేసిర్రా? అది తీసుకొని వచ్చిర్రు, కోర్టు కొట్టేసింది. ఫాస్ట్ పథకం తీసుకొని వచ్చిర్రు, కోర్టు కొట్టేసింది. కారుణ్య నియామకాలు, కోర్టు కొట్టేసింది. ఇట్లా లిస్ట్ ఉన్నాయండి, ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఒకటి నోటితో చెప్పి నొసటితో మీరు ఈరోజు కాదని అంటే ఈరోజు క్లియర్గా కూడా మీ డ్రామాలన్నీ కూడా చూస్తున్నారు. ఒకటి అందుకోసమే చెప్పండి, అసెంబ్లీ నడిచేది దానికోసమే, ప్రజల సమస్యలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలా, ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనిస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. మంత్రి గారిని ప్రశ్నలేస్తే ముఖ్యమంత్రి గారు లేస్తారు, ఇంకొకరిని అడిగినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. గొర్రెలు మేకల గురించి మేము ఒకటి, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే ఏమని చెప్పారు మొన్న కదా పెద్ద మనిషి ఒక ఆయన పకోడీలు అన్నట్టు, నేను ఇప్పుడు డైవర్ట్ చేయను పార్టీ డిబేట్ ని కానీ, పకోడీలు అన్నట్టు వీరు గొర్రెలు మేకలు ఇవన్నీ నిరుద్యోగ సమస్య ఇవి కాదా, మీరు కులాలకు వ్యతిరేకమా అని అంటారు. అంటే పిహెచ్డీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు అవి చేయాలా? ఖచ్చితంగా ఆ కులాలను గౌరవిస్తాం. ఈరోజు ఒకటి అందరికి అర్థమైపోయింది, కేసీఆర్ గారు సేమ్ టీడీపీ స్టైల్లోనే పోతున్నారు, టీడీపీ పాలిటిక్స్ చేస్తున్నారు, సగం తెలుగుదేశం మొత్తం అందరం నిండిపోయింది. అది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ తెలుగుదేశం సమితిగా మారిపోయింది. నిన్న ఇచ్చిన రాజ్యసభలో కూడా అట్లాంటి వ్యక్తులే ఉన్నారు. ఈరోజు క్లియర్గా కూడా ఆ స్ట్రాటజీలో భాగంగా ఈరోజు బీసీ రాజకీయాలు చేస్తున్నారు. స్వామిగౌడ్ గారి మీద దాడి జరిగిందో లేదో పక్కన పెడితే ఆ దాడిని కూడా జరిగింది కదా, పట్టి కట్టుకుంటే ఇక జరిగింది అని అంటే అందరు పట్టి కట్టుకుని వస్తారు. అసలు గారు ఐఎమ్ సారీ, అది డాక్టర్ గారు, అది డాక్టర్ చెప్తే తెలుస్తుంది. ఆ డాక్టర్ గారు వచ్చి నిజంగానే ప్రెస్ ముందు రిపోర్ట్ చెప్తే చెప్పారు కదా, ఈ రోజు డాక్టర్ గారు చెప్పారు క్లియర్ గా, మీరు చూడలేదు దానికి. నాయకుల మీద నమ్మకం పోతున్నది, కొట్టిరా కొట్టలేదా? మరి నిజంగానే ఇంత దీనికంటే పెద్ద దాడులు నేరెళ్లలో జరిగినాయండి. వాళ్ళని పాపం నిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకపోలేదు. ఈ రోజు స్పీకర్ గారిని ఉటా ఉటిన తీసుకపోయారు, కానీ నేరెళ్ల గడిన వాళ్ళను
కోర్టుకు పోయి వచ్చినా కూడా వాళ్ళని నిమ్స్ హాస్పిటల్లో పోలియో కళ్ళు లేని కబోతులని ఇప్పుడే అర్థమవుతున్నది. దెబ్బలు కనబడుతున్నాయి అంటే మనం ఏం చెప్తామమ్మా? టీవీలలో అన్ని టీవీలలో అన్ని ఛానళ్లలో దెబ్బలు కనబడుతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకోవడానికి అసెంబ్లీ పెట్టడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడి ఎప్పుడు కూడా ఎవరు ఏ సభ్యుడు మాట్లాడినా కానీ ఎంత మా అందరికంటే అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువ సమయం మనం ఒకసారి దాన్ని తీసి చూసినట్టయితే మీరు ఒకసారి చూడండి, ఎక్కువ సమయం ఇవాళ ప్రతిపక్షాలకే ఉన్నట్టు మనకు గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్లో మనకు కనబడుతున్నది. సామరస్యంగా ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే పరిష్కరించడానికి తప్పకుండా మేము ముందున్నామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కావాలని రాందాంతం చేసి ఉన్నది లేనట్టు అబద్ధాలను 10 సార్లు అబద్ధాలుగా సృష్టించి ప్రజలను తప్పుతోవ పట్టించే కార్యక్రమాలు పెడుతున్నారు. అవి ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మీరు ఎట్లా మాట నువ్వు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నిడిపెట్లు ఏం మాట్లాడినమ్మా? ఇవాళ అది పట్ల మాట్లాడే వయసు కాదు, మన వయసు కాదు, మన అనుభవం కాదు. మాట్లాడద్దు, మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు. మాట్లాడద్దు మీరు సీనియర్ ఎమ్మెల్యే ఎట్లా అంటాడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు? ఫస్ట్ ఆయన రాజకీయంగా ఇవాళ ఏదో ఊడిపడ్డట్టు వచ్చిన మనిషి కాదు. ఇవాళ ఎన్నో సమస్యలు బల్లరాజు గురించి మాట్లాడతలేను. ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు అమ్మా అపారమైన అనుభవంతో వచ్చిన ముఖ్యమంత్రి గారు, ఇవాళ 40 సంవత్సరాలు రాజకీయంలో ప్రజల మధ్యలో ఉండి వచ్చిన ముఖ్యమంత్రి రైట్ ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు వినిపిస్తోందా? రైట్ కృషాంక్ గారు, వారు మాట్లాడితేనేమో తప్పు కాదంట, మేము మాట్లాడితే తప్పు అని అంటున్నారు. మొదలు వాళ్ళు పెడుతున్నారు. ఈరోజు ఈ సంస్కృతి ఎట్లా చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి, దాడులు కానివ్వండి ప్రజల మీద. సరే ప్రతిపక్షాలుగా మేము సహిస్తాం, కానీ సామాన్య ప్రజలు ఎవరున్నారండి వాళ్ళ కోసం? వాళ్ళు దాడులు అవుతున్నాయి, వాళ్ళని అరెస్టు చేస్తున్నారు, వాళ్ళకు బేడి వేస్తున్నారు, ఇవన్నీ వాస్తవం కాదా? వాళ్ళ పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు మమ్మల్ని ఎంత తిడతారో ఎంత కొడతారో మేము సహిస్తాం, కానీ ఆ ప్రజల మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఈరోజు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకరోజు ఈరోజు గవర్నర్ గారైనా స్పీకర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా ఈ మొత్తం రాష్ట్రానికి ఫస్ట్ ఈ ముగ్గురు పెద్దలు, వీళ్ళు ఎగ్జాంపుల్గా ఈరోజు లీడ్ చేస్తున్నారా అనేది ఒకటి ప్రశ్న. రైట్ ఆచార్య గారు చెప్పండి చివరగా, ఏంటి ఈ దాడుల సంస్కృతి, ముఖ్యంగా చట్టసభల హుందాతనం నిలబడాలి అని అంటే ఏం చేయాలంటారు చెప్పండి ఆచార్య గారు? ఆచార్య గారు చట్టసభల హుందాతనం నిలబడాలనా లేకుంటే ఇలానే చట్టసభలు జరగాల చెప్పండి, ఒక శాసనసభ్యునిగా చెప్పండి. ఇవాళ ప్రజలందరూ కూడా సామరస్యంగా జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ న్యాయం జరగాలి, ధర్మం నిలబడాలనే ఒక సంకల్పంతోనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని ఇవాళ అసెంబ్లీకి పంపిస్తున్నారు. దాన్ని మనం గౌరవంగా కాపాడుకున్నట్టయితే ప్రజలు ఇవాళ ఆ వ్యక్తులను చల్లగా చూస్తారు. అంతే తప్ప ఈ విధంగా గుండాయిజం చేసి రౌడీల్లాగా ప్రవర్తిస్తే ఇవాళ చీదరించుకుంటున్నారు ప్రజలు. రైట్ రైట్ ఆచార్య గారు వినిపిస్తోందా? ఆచార్య గారు వినిపిస్తోందా? రైట్ కృషాంక్ గారు చెప్పండి. మళ్ళీ దేంతో స్టార్ట్ చేశానో దాంతోనే అని చేస్తా. శాసనసభలో ఆ రోజు తరిమేళ్ళ నాగిరెడ్డి గారు ఆ మాట నేను అన్నాను, ఎందుకంటే ఒకవేళ అంటే సభా హక్కుల అట్లాంటి నాయకులు ఆ రోజు అన్న తర్వాత ఆయన అక్కడి నుంచి సభలోంచి బయటకు వచ్చాడు, నేరుగా అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన అన్న మాటకి ఈరోజు శాసనసభలో జరిగిన సంఘటనలకి, జరుగుతున్న సంఘటనలకి
ఏమన్నా తేడా కనిపిస్తోంది? నిజానికి ఆయన అన్న దాదాపు ఈ పరిస్థితి 50 ఏళ్ల క్రితమే తరిమేళ నాగిరెడ్డి గారు ఊహించలేదా? ఒక జాతీయ అధికార పార్టీకి నేను ఈ రోజు అధికార ప్రతినిధిగా అనొద్దు, కానీ ఈ రోజు తెలంగాణ గ్రామాల్లోకి వెళ్తే నిజంగా చాలా మంది పేద ప్రజలు మళ్ళీ అన్నలు వస్తారా, అప్పుడు వస్తేనే బాగుపడుతుందా, అట్లా అయిపోయిందా ఈ రోజు ఈ రాష్ట్రం అని అంటున్నారు. నిజంగా చాలా బాధాకరం. మళ్ళీ ఆ పరిస్థితులు ఈరోజు కోరుకుంటున్నారు అట. ఎందుకంటే ఒకటే, మీరు అన్న ఇప్పుడు ఆ పెద్దలు ఒక ఆదర్శంగా నిలబడ్డారు, మార్గదర్శకులుగా సిద్ధాంతాలుగా నిలబడ్డారు. ఈరోజు ఆ బాధ్యత అనేది ముఖ్య నాయకులకు ఉన్నది. ప్రతిపక్షం నాయకుడు జానారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి, గవర్నర్ నరసింహన్ గారు కానివ్వండి, లేకుంటే స్పీకర్లు కానివ్వండి, ఈ పోస్టులు ఏదైతే ఉంటాయో ఇవి ఆ అసెంబ్లీని నడిపించాలి, మోస్ట్ సీనియర్ లీడర్స్. కానీ ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రులు కానివ్వండి, గవర్నర్లు కానివ్వండి, వాళ్ళే బయస్గా ఉంటే ఎట్లా ముందుండి నడిపిస్తారు ఈ రాష్ట్రాన్ని? రేపు రానున్న యువత, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం రాజకీయాలు చూసి నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఆచార్య గారు, ఆచార్య గారు, హలో ఆచార్య గారు, చెప్పండి. ఈరోజు ఇలా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎలాంటి మెసేజ్ పోతుంది యువతకి కానీ ప్రజలకు కానీ? చట్టసభలు వాటి హుందాతనం నిలబడాలి అంటే ఎలా ఉండాలంటారా అధికార పక్షం కానీ ప్రతిపక్షం? ఎప్పటికైనా అధికార పక్షము ప్రతిపక్షాలు కలిపి మరొకసారి సమావేశంలో సభను సజావుగా జరిపించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఏది ఏమైనా ఇవాళ ముఖ్యమంత్రి మీద అసహనం ఉంటే, లేకపోతే ప్రభుత్వం మీద అసహనం ఉంటే, ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారికి కోపం వచ్చినా ఇక్కడ బలైంది బడుగుల బిడ్డ స్వామిగౌడ్ గారి మీదనే దాడి జరిగింది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి న్యాయం అయితే మళ్ళీ ఇలాంటి పునరావృతం జరగకుండా ఏదైతే సభ సజావుగా జరిగేందుకు ప్రభుత్వము ప్రతిపక్షాలు అంతా కూడా సహకరించి సభ యొక్క గౌరవాన్ని తెలంగాణనే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా ప్రపంచం యావత్తు చూసే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు ఈ సభ ఇంత హుందాగా ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేదని. మరి ఈ రకంగా జరిగినప్పుడు రాష్ట్రం యొక్క పరువు కూడా మంట కలిసిపోతుంది. కాబట్టి హుందాగా వివరించేందుకు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలి. పార్టీలు కలుపుకుంటే కాదు, ప్రతిపక్షాల మాటలని ప్రజల యొక్క సమస్యలను కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. రైట్ రైట్. ఆ విధంగా ముందుకుపోతే సభకు గౌరవం పెరుగుతుంది. రైట్ ఆచార్య గారు, థ్యాంక్ యూ ఆచార్య గారు, క్రిషాంక్ గారు, అదేవిధంగా చెన్నయ్య గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.